విజయనగరం జిల్లా జామి మండలం జాగారం గ్రామ సర్పంచ్ పార్వతి ఆవేదన ఇది. కొంతమంది గ్రూపును తయారు చేసి తన మనోభావాలు దెబ్బతీసేలా గురి చేశారని అన్నారు. ఈ సమావేశంలో పార్వతి, బలరాములు, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కొత్తల గౌర్ నాయుడు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా జామి మండలం జాగారం గ్రామైన పార్వతిని సర్పంచ్ని, దళిత నాయకురైన పార్వతిని, ఏదైనా ఏమైనా మాట్లాడాలంటే మాకైతే పెద్దగా తెలియదు, మా వారు మాట్లాడతారు. మేము సర్పంచ్గా గెలిచిన కానీ దగ్గర సర్పంచ్గా గెలిచిన కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి దాని కోసం కానీ మమ్మల్ని మన కులస్తులే చాలా ఇబ్బంది పెడుతున్నారు. బీసీ కులస్తులతో చేతులు కలిపి మమ్మల్ని మనోభావనాలు దెబ్బతీస్తున్నారు. ఏ విషయాన్ని కూడా మాకు చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నారు. మన గొడవ జరగడం వచ్చినా ఏం జరిగింది ఏది జరిగిందో తెలుసుకోకుండా మన విజయనగరం జిల్లా నుంచి దళిత నాయకులు కొంతమంది వచ్చి ఇక్కడ ధర్నా పెట్టారు. అసలు ఎందుకు ధర్నా పెట్టారు దేనికనికి మాకైతే తెలియట్లేదు. ఒక గ్రామ సర్పంచ్గా మమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేసి ఒక సంఘం అందరం ఒక సంఘ నాయకులు కనుక మా అందరం ఒక దళితులు కనుక ఏం జరిగింది నాయన ఏంటి విషయం తెలుసుకోకుండా లోకేష్ రామకృష్ణ గారు ఇంకా తాగితే ఒక ఐదుగురు వచ్చి ఇక్కడ ధర్నా పెట్టి ఉన్నారు. దేనికి ధర్నా పెట్టి ఉన్నారు అనేది కూడా మాకు కూడా తెలియట్లేదు. ఎందుకు ధర్నా పెట్టి ఉన్నారు గ్రామ సర్పంచ్గా మమ్మల్ని తెలియచేసి మేము ఒక ఎస్సీ కులస్తులు కనుక ఇక్కడ సర్పంచ్గా మేము గెలిచాం కనుక ఎందుకు